పందొమ్మి పట్టుదలకు మారుపేరు మార్వన్ ఆటపట్టు పట్టుబట్టరాదు విడువరాదు పట్టెనేని బిగియ పట్టవలయు పట్టు పట్టువిడుట కన్న మేలు విశ్వధాభిరామ అని మనం చిన్నప్పుడు వేమన పద్యం చదువుకున్నాం దీని అర్థం ఏమిటంటే ఏ పనినైనా మొదలు పెడితే చివరి వరకు పట్టుదలతో చేయాలి పట్టు వదలడం కంటే ప్రాణం విడవడం మేలు ఆటపట్టు ఈ పద్యాన్ని చదివి ఉండకపోవచ్చు కానీ దాని అర్ధాన్ని మాత్రం పూర్తిగా వంట పట్టించుకున్నాడు అనుకున్నది సాధించాలంటే పట్టుదలగా ఉండడం అనివార్యం పట్టుదల నిష్ఠా ఉంటే ఎప్పుడూ మనకి ఓటమి కలగదు మన జీవితంలో మన కెరీర్లో మన ఆటలో పట్టుదల కార్యదీక్షలతో చేసిన ఏ పని కూడా నెరవేరకుండా ఉండదు విన్స్టన్ చర్చిల్ ఒకసారి ఒక పాఠశాలకు వెళ్ళినప్పుడు అక్కడి పిల్లలు ఆయనను ఏమిటని అడిగారు అప్పుడు ఆయన కేవలం ఏడు పదాలు సెవెన్ వర్డ్స్ అని చెప్పి కొంత విరామం తరువాత నెవర్ నెవర్ గివ్ అప్ అని అన్నాడు గివ్ అప్ అన్న పదానికి డిక్షనరీలో అనేక అర్థాలు ఉన్నాయి అవి నిరాశపడు పరిత్యజించు పరిత్యాగం చెయ్యు మానుకొను లొంగిపోవు లొంగు వదిలిపెట్టు వీటిల్లో ఏదైనా అర్థం ప్రతిక్షేపించి చర్చల్ చెప్పాలనుకున్నది మళ్లీ ఇంకోసారి చదవండి అతని విజయ రహస్యం తెలిసిపోతుంది బహుశా మన కూడా అదే అవ్వాలేమో చాలాసార్లు చాలా చాలా సార్లు మనం ఎంతో కష్టపడి విజయానికి అతి చేరువులో ఉన్నప్పుడు ఇంకా కష్టపడలేమని వదిలేస్తుంటాము బాధ ఏమిటంటే కొన్ని కొన్నిసార్లు మనం విజయానికి కేవలం ఒక్క మెట్టు మాత్రమే దూరంలో ఉంటాం ఒకే ఒక్క మెట్టు అని తెలిసినా వదిలివేయవలసి వస్తుంది ఎందుకంటే మనకు అప్పుడు మరో ప్రత్యామ్నాయం అంటే వేరే దారి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది ఇప్పటి వరకు ఎంతో శ్రమించాను ఆ శ్రమ ఏదో ఇంకో దానిలో పెడితే నేను ఎప్పుడో విజేతనయ్యేవాణ్ణి అనవసరంగా ఇందులో ఇరుక్కున్నాను అని అనిపిస్తుంది సరిగ్గా అలాంటప్పుడే మనకు పెద్దవాళ్లు చెప్పిన సామెత గుర్తుకు తెచ్చుకోండి దూరపు కొండలు నునుపు అని మనం మన శక్తిని మన ఓర్పుని మన బలహీనతలను సరిగ్గా అంచనా వేయలేక మన ఓటమిని సమర్థించుకుంటాం పరిస్థితులు అనుకూలించలేదని బ్యాండ్లక్కని గ్రహస్థితి బాగోలేదు వాస్తు కలిసి రాలేదు కుజుడు మీద కూర్చున్నాడు శని పట్టుకుంది టైం బాగోలేదు మొదలైన పదాలు మన ఓటమిని సమర్థించడానికి వెంటనే పుట్టుకొస్తాయి అందుకే ఇప్పుడు నేను మార్వన్ ఆటపట్టు గురించి చెప్పదలుచుకున్నాను పేరులోనే పట్టు ఉండడం మూలానో ఏమో మనవాడు పట్టు పట్టాడంటే సాధించే వరకు వదిలేవాడు కాదు తను శ్రీలంక క్రికెట్ జట్టులో ప్రవేశించినప్పుడు అతని వయస్సు ఇరవై అతి కష్టం మీద అక్కడ నిలదొక్కుని తరువాత ఆ జట్టుకే కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు తరువాత ఇండియన్ క్రికెట్ లీగ్లో ఆడి ఢిల్లీ జైంట్స్ టీంకి కెప్టెన్ కూడా అయ్యాడు ఇప్పుడు సింగపూర్ క్రికెట్ టీంకి కోచ్గా వ్యవహరిస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు టెక్నికల్లీ కరెక్ట్ బ్యాట్స్మెన్ అని అందరూ పొగిడే ఆటపట్టుని గురించిన ఒక కథని హర్షా బోగ్లే ఎప్పుడూ చెప్పి యువ ఆటగాళ్ల మనోధైర్యాన్ని పెంచుతుంటాడు ఆ కథనే ఇప్పుడు మీకు చెబుతున్నాను ఆటపట్టు నవంబర్ పంతొమ్మిది వందల తొంభైలో టెస్ట్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు తనని బ్యాటింగ్ చేయమని పంపితే ఫస్ట్ ఇన్నింగ్స్లో అవుట్ అంటే సున్నా పరుగులు చేసి పెవిలియన్ దారి పట్టాడు సరే మొదటి ఇన్నింగ్స్లో అయిందేదో అయిపోయింది రెండో ఇన్నింగ్స్లో ఏమన్నా పరిస్థితి మెరుగుపడిందా అంటే ఏమీ లేదు రెండో ఇన్నింగ్స్లో కూడా అవుట్ అయ్యాడు ఇంకా శ్రీలంక క్రికెట్ జట్టు తరువాత మ్యాచ్లోకి అతనిని తీసుకోలేదు ఇంకా ప్రాక్టీస్ చేసి రమ్మని ఇంటికి పంపించారు ఎన్నో ప్రాక్టీస్ టెస్ట్లు ఎన్నో రన్లు ఎంతో కఠోర శ్రమ వీటన్నింటికీ తోడు ఎంతో ఆశతో ఎన్నో రోజులు ఎదురుచూపులు శ్రీలంక జట్టు నుండి పిలుపు కోసం రోజులు వారాలూ నెలలు గడిచిపోయాయి చివరకు ఇరవై ఒక్క నెలల తర్వాత శ్రీలంక జట్టు మేనేజ్మెంట్కి కనికరం కలిగి ఆటపట్టుని ఆడమని పిలిపించారు ఆటపట్టుకు రెండవ అవకాశం వచ్చింది ఈసారి ఆటపట్టు మొదటి ఇన్నింగ్స్లో మరోసారి డర్కౌట్ అయ్యాడు రెండవ ఇన్నింగ్స్లో మాత్రం తన పరుగుల ఖాతా తెరిచాడు ఎన్ని పరుగులు సాధించాడో తెలుసా ఒక్క పరుగు ఒకే ఒక్క పరుగు చేసి అవుట్ అయ్యాడు శ్రీలంక జట్టులో మళ్లీ స్థానం కోల్పోయాడు ఇంకా ఇంకా ప్రాక్టీస్ చేయాలని సందేశం నిరుత్సాహం పూర్తిగా నిండిన ఆటపట్టు ఇంటికి వచ్చి మిగతా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆడడం మొదలుపెట్టాడు ఎన్నో మ్యాచ్లు ఆడాడు కొన్ని వేల పరుగులు చేశాడు కానీ తన దేశం కోసం ఆడనప్పుడు తను అనుకున్నది సాధించలేకపోయానే అని లోపన మదనపడుతూ ఉండేవాడు మళ్లీ శ్రీలంక జట్టులో స్థానం సంపాదించి ఆ మానసిక వేదనను అంతమొందించాలని బలంగా నిశ్చయించుకున్నాడు ఈసారి శ్రీలంక జట్టు సెలెక్టర్లకు ఆటపట్టుమీద కనికరం కలగడానికి పదిహేడు నెలలు పట్టింది ఆటపట్టుకి జట్టులో స్థానం వచ్చింది మళ్ళీ బ్యాటింగ్ అవకాశం వచ్చింది తను ఒక పెద్ద స్కోర్ చేద్దామని క్రీజులోకి అడుగుపెట్టాడు మొదటి ఇన్నింగ్స్లో కనీసం వంద పరుగులైనా చేద్దామని అనుకున్నాడు మళ్లీ విధి ఆట పట్టుని ఆట పట్టించింది మొదటి ఇన్నింగ్స్లో ఇంకొకసారి డక్అట్ అయ్యాడు రెండవ ఇన్నింగ్స్లో కూడా అయ్యో మళ్ళీ డక్కట్ కథ మళ్లీ మొదటికి వచ్చింది ఆటపట్టు మళ్ళీ ఇంటి ముఖం పట్టాడు ఈసారి మాత్రం ఆటపట్టు మనసులో ఎన్నో ఆలోచనలు మళ్ళీ నేను శ్రీలంక జట్టులో ఆడగలనా మళ్ళీ నన్ను సెలెక్టర్లు ఎంపిక చేస్తారా ఇంకొక ఛాన్స్ వస్తుందా పత్రికలు మాత్రం ఆటపట్టును దుమ్మెత్తిపోస్తున్నాయి ఆటపట్టుకి పెద్ద పెద్ద మ్యాచ్లు ఆడే సత్తా లేదు అతనికి సరైన టెక్నిక్ రాదు అతను క్రికెట్కు పనికిరాడు ఇలాంటి ఎన్నో ఎన్నో కామెంట్లు ఆటపట్టు విన్నాడు భరించాడు మన చుట్టూ ఉన్న ప్రకృతి నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు మీరెప్పుడైనా సాలి పొడుగు తన గూడు కట్టుకోవడం గమనించారా తన నోటి నుండి వచ్చే లాలాజలంతో దారాలను తయారు చేసి చూడముచ్చటగా అల్లుకుంటుంది అల్ప ప్రాణి శాలీడు తన గూడు కట్టుకుంటున్నప్పుడు ఎప్పుడైనా కదిలించడానికి ప్రయత్నించండి అది కింద పడిపోయేలా గూటి నుండి దాన్ని చేయండి చెయ్యండి పట్టు పట్టుతప్పి క్రిందకి జారిపోతుంది అయితే తన నోటి నుండి వచ్చే దారాన్ని మాత్రం విడవదు ఆ దారాన్ని పట్టుకుని పైకి వచ్చే ప్రయత్నం చేస్తుంది అలా వచ్చేంతలో ఆ దారాన్ని తగ్గొట్టండి సగం దూరంలో ఉన్న సాలీడు దాదాపు క్రింద పడిపోతుంది కాని దారాన్ని మాత్రం వదలదు మళ్ళీ ఆ దారాన్ని పట్టుకుని పైకి రావాలని ప్రయత్నిస్తుంది సాలీడు పైకి వచ్చేంతలో ఇంకోసారి దారాన్ని తగ్గొట్టండి క్రింద పడేయాలని చూడండి సాలీడు కింద పడిపోతుంది తన నోటి నుండి ఎంతో లాలాజలం దారాల రూపంలో వృధా అయిపోతుంది తన శక్తి అంతా ఖర్చు అయిపోతుంది అయినా సరే సాలీడు మళ్లీ పైకి వస్తుంది సాలీడుకి హాని చేయకుండా మనం దారాన్ని తెగ్గొడుతున్న కొద్దీ ఆ సాలీడుకి పైకి వచ్చే సంకల్పం మరింత ఎక్కువవుతుంది దారాన్ని తెగ్గొట్టి తెగ్గొట్టి మన చేతులు నొప్పి పుట్టవచ్చునేమో కాని సాలీడు మాత్రం అలుపెరగదు ఓటమిని ఒప్పుకోదు సాలీడు నుండి జీవితంలో పైకి ఎగబాకటం తెలుసుకోవచ్చు ఆ చిన్న జీవి తన చుట్టూ ఉన్న వస్తువులను జంతువులను స్పష్టంగా చూడగలదు ఒక పెద్ద ప్రాణి ఉదాహరణకు దారం తెగ్గొడుతున్న మనిషి వల్ల తనకి ముప్పు ముంచుకొస్తుందని తెలిసిన పారిపోకుండా ధైర్యంగా ఉండి పైకి వచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది మన కథానాయకుడు ఆటపట్టు కూడా సాలీడుకులాగా అలుపెరుగక ప్రయత్నిస్తూనే ఉన్నాడు అప్పటి వరకు అతను వైఫల్యాలు ఎదుర్కొంటూనే ఉన్నాడు ఆ వైఫల్యాలు తనను కొంతకాలం ఆపగలిగాయి కాని చివరకు తను పట్టుదలకు తలవంచక తప్పలేదు ఒక పండితుడు వైఫల్యాల గురించి ఇలా అన్నాడు ఫేస్ ద ఫెయిల్యూర్ అంటిల్ ద ఫెయిల్యూర్ ఫెయిల్స్ టు ఫేస్ యు ఓటమి మనల్ని ఎదుర్కొనేందుకు వైఫల్యం చెందేంతవరకు వైఫల్యాలను ఎదుర్కొనండి వాటిని ఎదురించండి ఆటపట్టు కూడా వైఫల్యాల అంతు చూద్దామని నిశ్చయించుకున్నాడు తన ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి ఈసారి రోజులు నెలలు కాదు సంవత్సరాల తరబడి ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు ముచ్చటకా మూడేళ్ల తర్వాత ఆటపట్టుకి మళ్ళీ అవకాశం వచ్చింది ఈసారి ఆటపట్టు బ్యాట్ పట్టుకుని వెళ్ళి రన్స్ తోటి తిరిగి వచ్చాడు ఒక్కసారి కాదు కొన్ని వందల సార్లు బ్యాట్ పట్టుకునే అవకాశం వచ్చింది ఆటపట్టు కొన్ని వేల రన్నులు శ్రీలంక జట్టు కోసం సాధించి పెట్టాడు అందులో పదహారు సెంచరీలు ఆరు డబల్ సెంచరీలు ఉన్నాయి మార్వన్ ఆటపట్టు ఆటతీరుని మెచ్చుకోని వారు ఉండరు అంటే అది అతిశయోక్తి కాదు అతని బ్యాటింగ్ సరళి టెక్నికల్గా కరెక్టైనదిగా గుర్తింపు పొందింది నవ్విన నాపచేనే పండుతుందన్న చందంగా అతనిని చూసి గేలి చేసిన వారంతా అతనిని వేణోళ్ల పొగడక తప్పలేదు అతను క్రికెట్లో ఎంతగా పాతుకుపోయాడంటే తరువాతి రోజుల్లో శ్రీలంక జట్టు కెప్టెన్సీ పగ్గాలు ఆటపట్టు చేతిలోకి వచ్చాయి కాదు వచ్చేంతలా ఆటపట్టు ఆటమీద పట్టు సాధించాడు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి ఒక జాతీయ జట్టుకు కెప్టెన్ అయిన ఆటగాడు కొన్ని వేల పరుగులు సాధించి అందరినీ మెప్పించిన ఆటగాడు తన క్రీడా జీవితంలో రెండవ పరుగు సాధించడానికి ఆ పట్టింది పట్టింది ఆరు సంవత్సరాలు తను పట్టిన పట్టు విడవకుండా తను అనుకున్నది సాధించిన ఆటపట్టు నిజంగా ఆదర్శప్రాయుడు మనలో ఎంతమంది ఆటపట్టులా ఓటమని భరిస్తూ విజయం కోసం తపించగలం నా దురదృష్టం నా తలరాత ఇంతే అని ఆటపట్టు అనుకోలేదు ఆరేళ్ల ప్రయత్నాలు ఆరేళ్ల ఓటములు అతను వేరే కెరీర్ని ఎంచుకోవచ్చు కదా ఎన్నో అవకాశాలు అతనిని ఊరించాయి కూడా కాని అతను పట్టు వదలలేదు అదే మనకీ మహనీయులకీ తేడా అలా పట్టు వదలకపోవడం వల్ల మార్వన్ గొప్ప ఆటగాడయ్యాడు మనం ఈరోజు తన గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నాం భవిష్యత్తులో ఎప్పుడైనా మీరు ఓటమి పాలవుతారని భయపడుతుంటే ఒక్కసారి ఆటపట్టును గుర్తుకు తెచ్చుకోండి అతను రెండవ పరుగు సాధించడానికి పడిన శ్రమను గుర్తుకు తెచ్చుకోండి రెండవ పరుగు తీయడానికి ఆటపట్టుకు పట్టిన సమయాన్ని గుర్తుకు తెచ్చుకోండి అందుకు తను వేచి ఉండడాన్ని ఊహించండి ఎంతలా తపనపడి ఉంటాడో ఆలోచించండి ఇంకొక విషయం విన్స్టన్ చర్చిల్ విజయ సూత్రం కూడా గుర్తుకు తెచ్చుకోండి ఏడు పదాలు నెవర్ గివప్ నెవర్ నెవర్ గివప్ వదిలిపెట్టకుండా పట్టు పట్టినట్లయితే విజయం తప్పక వరిస్తుంది ఆల్ ద బెస్ట్